గంగశ్వరీ అయితే అలా భర్త సున్నన్ సత్యము అయితే ఇప్పుడు మేము వచ్చి 40-45 ఏళ్ళు అవుతున్నది అయితే ఇప్పుడు మమ్మలను ఆధార్ కార్డ్ టీమంట ఇయ్యలేదు ఇయ్యకపోతే మమ్మలను ఊళ్ళకెళ్ళే ఎల్లగొడతామని నెల రోజులు అవుతుంది నా కొడుకు ఊరూరు తిరిగి ఒక పిల్లను నేను ఇది చేసుకున్నా చేసుకున్న దానికి 19 రోజులు అయ్యలేదు పెళ్ళి అబ్బట్టింది 6 గంటలకు తలవలు పడ్డాయి అమ్మక పెట్టకలే 19 తెచ్చుకొని నా కొడుకు తలవలు పోసుకున్నా ఇగో ఇది నా బాధ ఇగో ఇట్ట చేసిన సున్నము సత్యం యమలకుర్తి గావం మండలం ఇబ్రపట్నం తల్లడిల్లుతూ పాలేర్లుగా ఆలేర్లుగా వాళ్లే పిలుచుకొచ్చి సాకల్ని మంగల్ని కుమ్మర్ని కుమ్మర్ని ఆదివాసీల్ని తీసుకొచ్చి ఆ ఊర్లో ఉంచితే ఈ కొత్తగా వచ్చిన మహానాయకుడు ఆ సర్పంచమ్మ గారి భర్త అధికార పక్ష నాయకుడు అగ్రవర్ణ కులాధిపతి ఆయన వీళ్ళని చిన్న కులాలని చూసి ఎల్లగొట్టే వైనాన్ని మానుకోవాలి ఒక మాట చెప్తున్నా ఏంటంటే ఎన్నడో 40 ఏళ్ళ కింద వాళ్ళని తీసుకొచ్చి సాకలని తీసుకొచ్చి ఈ ఊళ్ళో పెట్టుకొని ఇవాళ మరి ఇన్నేళ్ళ నుంచి సర్పంచులకు ఓట్లు వేసుకుంటూనే వచ్చారు వాళ్ళు సీట్లలో ఉన్నారు క్షేమంగా చూసుకున్నారు నువ్వు ఆ రోజు లాస్ అయితే 25 లక్షలకు గుంట 25 వేలకు గుంట చొప్పున 25 మందికి వీళ్ళకే ఆమె నా భూములు రియల్ ఎస్టేట్ని కాపాడినావు నీ భార్య సర్పంచ్గా కూర్చుండేటి నీ ఆధిపత్యం ఏందో చెలాయిస్తున్నావు ఇలాంటివైనా తప్పకుండా ఖచ్చితంగా ఖండించాలి అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు వీరి పక్షాన నిల్చోవాలి ఇవాళ వీళ్ళు భయపడకుండా భయం గుప్పిట్లో ఈ మూడు కుటుంబాలు బిక్కు బిక్కుమంటూ జరవచ్చి కూడా తీసుకొచ్చింది పాపం మరి మేమేమంటున్నామంటే 360 మందిని ఒక్కొక్కరిని పిలిచి జడ్జి కదా చాంబర్లకు పిలిచి బెదిరించినట్టు బెదిరించి కొమ్మని పొగ కొమ్మన లేక పొగబెట్టినట్టు ఇంటి కిరాయిలకు పిలిచి ఫోన్ చేసి బెదిరిస్తాడట నువ్వు ఇల్లు కిరాయి ఇస్తున్నావు ఖాళీ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపో మరి ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే రాక్షస రాజ్యమా మీ నీ అధికార దర్పణం అది ఇది ఏమనుకోవాలి నిన్న కూడా ఒక ఇలా బడుగు బలహీన వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుంటే వీళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు మరి ఇది అర్థమైతే లేదు ఇన్ని రోజుల నుంచి ప్రవర్తించండి నువ్వు ఈ మధ్య ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు మరి దీని వెనుక ఏ నాయకుడు ఉన్నాడు ఏ అమాయకుల్ని హింసించే వైనాన్ని మాత్రం మానుకోవాలి సర్పంచ్ భర్త గారు సర్పంచ్ కూడా కాదు మీకు ఆ అధికారం ఏది లేదు మీరు కావాలని వీళ్ళని మహిళల్ని ఇబ్బందులు పెడుతూ ఒక వికలాంగుడు అనే పాపం లేక వికలాంగునికి ఆయనకు పెళ్లి కుదిరితే ఆదివాసీ వికలాంగుడు నాయకపోడు నరం లేని నాలుక ఇది ఇంక పెళ్లి కుదిరితే ఆయనకి లగ్గం చేయడానికి కూడా పంతులు రాని లేని దర్పణం చూపిస్తున్నామంటే నీ యొక్క వ్యవస్థ ఎట్లా ఉందో అర్థమవుతుంది కబర్దార్ చలిచీమలన్నీ గడిచి ఏకమై పామును చంపినట్టు మేమంతా తలుచుకుంటే నువ్వు ఒక మా నినాదంలో కొట్టుకుపోతావు మేము మిమ్మల్ని ఏమనట్లేదు పదిలంగ మా వాళ్ళని ఉంచండి వాళ్ళు ప్రాణాలతో ఇవాళ ఎస్ఐ అచ్చి ఈయనకు పెళ్లి చేసాడట ఎస్ఐ అచ్చి పెళ్లి చేసాడు అంటే ఎంత దారుణం ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థని నువ్వు కబలిస్తున్నావు అర్థమవుతుంది ఇలాంటి వైనాన్ని మానుకోవాలి మేమంతా దళిత సంఘాలు బడు బలహీన సంఘాలు ఏకమైన అంటే వీళ్ళ పక్షాన నిలుస్తాం నీ వెనుక ఏ మహానాయకుడు నా కూలిపోవడం ఖాయం.